తదుపరి కన్యారా ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. మీ మేధస్సు మీకు మాత్రం ఉపకరించదు. చిన్న చిన్న పనులను కూడా అధికంగా శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘసేవ కార్యక్రమాల చురుగ్గా పాల్గొంటారు. నిత్యం నాగసింధురాన్ని ధరించండి, మంచి జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నత సూచనలు, గృహ వాహన కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు పాటించండి. ఈ వారం పరుష సంభాషణలు చోటు చేసుకుంటాయి. పరిగెత్తి బాధ తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలని భావిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. నిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లక్ష్మీ తామరవతులతో అష్టమూలిక ధైర్యంతో మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు గుబ్బ నక్షత్రంలో పుట్టారు. సింహరాశి లగ్నం మిథున లగ్నం. ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది. ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ కూడాను ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, లగ్నం వృషభ లగ్నం. ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు. అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి. కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం. గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి.